పైకి ప్రభంజన్ వాళ్ళని చిన్నపిల్లల్ని అలో చేయట్లేదు సో మేమే వస్తున్నాం అన్నమాట ఎంత బాగుందో ప్లేస్ అయితే మిస్ అవ్వకూడదు Go, Pravanjan. Wow, it's amazing, Pravanjan. Wow. Are you balle on the view? Super. Swimming just one. Swimming. Swimming. Shirt this chilly. Bara bittu. Automatically. Bara sachchu na parvale. Shirt swimming. Huh? Shirt to chicken jasta swimming. Super kada. Ikkada boating unnadu. Ah, chudu andar star aadu. Endi idi? Sambandham unnadu ikkada. अम्मी जना गेट्स ओपन బ్రిడ్జ్ దాటలేదు అన్నారు బ్రిడ్జ్ లో ఉన్నారు అన్నారు డ్యామ్ అడుగు బాబాయ్ ఎక్కడ డ్యామ్ మన అదే మన సాగర్ 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 ఎట్టు చూడాలి ఇటల్లలా అక్కడ చూడు సుష్మా అసలుకి పైకి వెళ్తున్నాం పైనుంచి చూడాలి డ్యామ్ మొత్తం అని ఫుల్ గా ఈసారి ఏంటంటే 20 గేట్స్ ఓపెన్ చేశారంట అందుకే అంత బాగది ఉంది కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది ఇక్కడ వరకు తుల్లుతుంది అంటే లైక్ చినుకులు డ్రిజ్లింగ్ అంటారు చూడండి బీచ్ లో వాటర్ తుల్లినట్టు తుల్లుతుంది అనుకుంటా ఎంత మంది ఉన్నారు డ్యామ్ మీదకి వెళ్తుందా ఇది
ముందు బైక్ వెళ్ళి చూస్తే తర్వాత ఇంకా అదిరిపోద్ది ఇప్పుడు. ఇది కాదు ఇది కాదు దానికి కదా అన్నారు. ఏమండి ఆ డ్యామ్ పైన వ్యూ చూడాలంటే ఎలాగా? ఇటు వెళ్ళచ్చా? థ్యాంక్ యూ. అవన్నీ తెలియదు కదా, మరి మనం ఇలా అడిగి ఇంకా రైట్కి వెళ్ళమన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోతారేమో గోపాల్, మనం వెనక ఫాలో అవ్వకుండా ఏం చేస్తున్నాం. వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారులే చూద్దాం. అదే ప్రభు డ్యామ్ డ్యామ్స్ కాదు రా, నావి గేట్స్ బైక్ వెళ్తే వ్యూ వేరు, పైన వ్యూ వేరు. ఇది వ్యూ పాయింట్ చూద్దాం. ఇది అందరూ ఆగారు కదా, ఇక్కడ నీకు అంత క్రౌడ్ లేదు చూడు, కార్లు లేవు, హ్యాపీగా. అది అదిరిపోయింది అదిరిపోయింది. రవి వాళ్ళు అయితే పైకి వెళ్ళారు, సో మేము పైకి వెళ్తున్నాము. ఇక్కడ అంటే డౌన్ సైడ్ అయితే ఆసమ్ ఉందన్నమాట ప్లేస్, కాకపోతే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. బట్ ఇట్స్ లైక్ సంథింగ్ డిఫరెంట్, కొంచెం ప్రికాషనరీ మాత్రం కంపల్సరీ మాస్క్ పెట్టుకోవడం అన్నది. సో నౌ యూఆర్ గోయింగ్ టు ది డ్యామ్ ప్లేస్ వేర్ ఇట్ స్టార్ట్స్. ఆహా, నాగార్జున సాగర్ డ్యామ్ పైన ఉన్నాం. ఓ ఎంత బాగుంది కదా బాబా. కిందే బాబు అనుకున్నాను, పైన ఇంకా బాగుంది. వీళ్ళందరూ ఆపుతున్నారు, ఆపుతున్నాం మనం కూడా. అన్నా కలిసి ఆఖరికి కలవడానికి వీళ్ళతో చాలా లేట్ అయిపోయింది. వాళ్ళు అక్కడ మేము ఇక్కడ, ఇది నాగార్జున సాగర్ కి వచ్చాం. చాలా రెయిన్బో కూడా కనిపిస్తుంది. నేను యాక్చువల్గా మీకు అంటే ఇందాక నేను మిస్ప్లేస్ అయ్యామన్నాను కదా, వీళ్ళు పైకి వెళ్తారు మీ కిందకని. అక్కడ కిందే బాబు వీళ్ళు అనవసరంగా పైకి వెళ్ళారు అంటున్నాను, కాదు కాదు పై అద్దిరిపోయింది అసలు. తెలుస్తుందా ప్రభంజన్ ఇది చూడు ఎలా ఉంది. లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను నాగార్జున సాగర్. ఇంత బాగుంటుంది అనుకోలేదు. హైదరాబాద్ లో ఉన్నా సరే నాగార్జున సాగర్ రావడానికి ఇంత భయపడింది. ఇప్పుడు 20 గేట్స్ ఓపెన్ చేసినట్టు చూసారా, ఎంత బాగుంది అసలు. నేచర్ బ్యూటీ అనేది మనం డబ్బులు సరిపోతుందా. ఇక్కడ చూడాలి అది నేను.
దిగుదాం దిగుదాం బాబున్నాడు. అంటే ఇప్పుడు ఈ కరోనా టైం అందరికి ఇవ్వట్లేదు ఫోటోలు. దూరం కాదు, నేను ఇక్కడ ఉంటాను, మీరు అక్కడ తీసుకోండి తీసుకోండి. నవీన్ పాపం మాస్క్ ఇవ్వాల్సింది సుష్మా రవి గారికి. ఇప్పుడు దిగాడు అక్కడ వీడియో తీద్దామని పాపం ఫోటో కోసం. మీరు దిగండి కారు, నేను ముందు పెడతాను. సార్ బాగా కనిపించేది ఎక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ ఇదే కంట్రోల్ రూమ్. అయ్యో ఏడుస్తున్నాడా. ఈ పైకి ప్రభంజన్ వాళ్ళని చిన్నపిల్లలు అలవ చేయట్లేదు, సో మేమే వస్తున్నాం అనమాట. నాకైతే భలే నచ్చింది ఈ ప్లేస్. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే పర్మిషన్స్ తీసుకోవాలన్నమాట. పర్మిషన్ తీసుకుంటేనే అలౌడ్. సో చూసారా, అండ్ ఐఎమ్ మిస్సింగ్ దిస్ ప్లేస్. లవ్ యూ. సో మళ్ళీ పరుగులు పరుగులతో కార్ దగ్గరికి వెళ్తున్నాం. అందరూ కష్టపడి పరిగెట్టుకొని వెళ్తున్నారు. రవి వీళ్ళు కంగారు పెట్టేస్తున్నారు లైట్ పోతుంది అని. సో మాలా కొంచెం లేట్గా కాకుండా కొంచెం త్వరగా వస్తే బాగుంటుంది. ఇది సండే కావడం వల్ల క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, బట్ మొత్తానికి అయితే ఏదో పర్మిషన్ తీసుకుని మెయిన్ పైనుంచి టాప్ వ్యూ అయితే చూడగలిగాం. అండ్ నౌ కింద నుంచి ఒక వ్యూ కోసం ట్రై చేస్తున్నాం. అది కుదరకపోతే ఎక్కడైనా ఆపి కాస్త ఏదైనా తినేసి బ్యాక్ టు హైదరాబాద్. అందరు అన్నం తిన్నా. భోజనం కూడా అయిపోయింది చూసారా, జిడ్డు జిడ్డు గారుతూ నా లిప్స్టిక్ పోయి అదొక రకంగా తయారయ్యాను. సో మీరేమైనా ఒకవేళ ఇలా ప్లాన్ చేసుకుంటే పర్మిషన్ అవి అన్నీ తీసుకొని ప్లాన్ చేసుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇది జనరల్ వ్యూ. అసలు ఎంత బాగుందంటే ఇందాక వచ్చాను కదా లైట్లో, ఇప్పుడు మళ్ళీ వచ్చాము నైట్ వ్యూ అంత, అంటే ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది. ఈ ప్లేస్ అయితే మిస్ అవ్వకూడదు. ఇది ఇది లైక్ అంటే మన మీద డ్రిజిల్ అవుతూ ఏంటో తుప్పర్లు ఏదో అంటారు కదా అలా పడుతూ ఉంటుంది. ఈ ప్లేస్ అయితే ఏది అంత
ఎలా చూసినా సరే ఈ ప్లేస్కి కొంచెం త్వరగా రండి. వీకెండ్స్ కన్నా వీక్ డేస్లో వస్తే కొంచెం రెస్ట్ తక్కువ ఉంటుంది అని నా ఫీలింగ్. కానీ గేట్లు అన్ని సార్లు ఓపెన్ ఉండదు కదా? గేట్స్ ఓపెన్ ఉన్నాయి అని తెలిసినప్పుడు మాత్రం రండి. అర్జుడు అవెంజర్ వాటర్ పడుతుంది నీ మీద అక్కడ వస్తేనే పడుతుంది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళవరన్నా? ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళవరు. వాటర్ కెరటాన్ లాగా వస్తుంది. నాగార్జున అంటే బుద్ధుడి యొక్క ఫాలోవర్. స్పేస్ వాష్ చేస్తుంది చిరాక్ చిరాక్ ఉంది అసలు బాగా. ఫేస్ వాష్ ఎక్కడ ఉంది తెచ్చావు కదా? బాస్కెట్ లో ఉంది. అదేంటిది మిల్క్ ఫేస్ వాష్? ఫేస్ వాష్ మామ పడుకుంటాడు కదా మిల్క్ వచ్చారు. ఫేస్ మిల్క్ సెంటర్ ఫ్రెష్ తీసుకు. ఫేస్ వాష్ చేసుకున్నాం ఇప్పుడు ఇంక నిద్ర రాదు. నేను డ్రైవ్ చేయనా నాకు ఇవ్వ? చక్కగా నైట్ టైమ్ సింగిల్ రోడ్ ఇది రోడ్స్ బాగాలేవు. నువ్వు ఫాస్ట్ వెళ్తావు నేను స్లోగా వెళ్తాను. ఫస్ట్ ఎవరు వచ్చారు ఇందాక? నేనే ఫస్ట్ వచ్చా. మా ఫ్రెండ్స్ కూడా బయలుదేరిపోయారు. మేము కూడా బయలుదేరుతున్నాం ఇంక ఇంటికి వెళ్ళాలి. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఎలా ఉంది ఏంటి అని కామెంట్స్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి. ఆగండి, లైక్ చేసే ముందు పిల్లల్ని మాకు వదిలేసి వీళ్ళు ఎంజాయ్ చేయడం మీకు నచ్చలేదని మాత్రం కామెంట్ చేయండి. మధ్యలో లైవ్ కోసం ఆగాం. లైవ్ చేసాం గానీ బట్ సిగ్నల్ సరిగ్గా లేవు కాబట్టి ఏం అనుకోద్దు లైవ్ సరిగ్గా రాలేదు అని. మేమైతే ఎంజాయ్ చేసాం. ఇంకా ఇంకా సోది మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందేమో. సో గుడ్ నైట్ ఆల్. వీళ్ళు మిస్ అవడం వల్ల మేము కొంచెం ఎంజాయ్మెంట్ తక్కువ చేసాం. మగవాళ్ళం ఆడవాళ్ళు ఎంజాయ్ చేశారు. మీరు ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది నాగార్జున సాగర్ వెళ్దాము అని అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కామెంట్స్ లో ఎలా ఉందో చెప్పండి. ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ నైట్, బాయ్ బాయ్, టేక్ కేర్. దిస్ ఇస్ సుష్మా కిరణ్. ఏంట్రా నిద్రలో ఉన్నావు? బాయ్ చెప్పరా.